హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తుశాస్త్రంలో కొత్త కొత్త విషయాల గురించి, వాస్తు సీక్రెట్స్ గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం హరి వాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. నా హరి వాస్తు యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మరి ఒక కొత్త డిఫరెంట్ టాపిక్, మన ఇంట్లో సౌత్ వెస్ట్లో టాయిలెట్స్ ఉంటే అసలు ఏం జరుగుతుంది, దానికి సంబంధించి ఏ ఏ ప్రభావాలు ఉంటాయి, దాని గురించి రోజు డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఒకసారి ప్లాన్ అబ్జర్వ్ చేయండి. ఇది ఒక ఇంటి ప్లాన్, ఇది ఒక ఇల్లు అనుకుంటే ఇందులో ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. సో ఇందులో సాధ్యమైనంత వరకు మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే నైరుతి, ఇది మనకు నైరుతి దిశ, నైరుతి మంచిది కాదు, చెడు దేవీ దేవతలు ఉంటారు కాబట్టి ఇక్కడ టాయిలెట్ ఏర్పాటు చేస్తే వాళ్ళు రారు అని చెప్పి కొంతమంది పాతకాలంలో చెప్పి వాళ్ళతో అంటే ఇంటి ఓనర్స్తో ఇక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేసుకోవడం అనేది చేశారు. అయితే దాని ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. అసలు ఏమేం ప్రాబ్లమ్స్ దీని ద్వారా మనకు కలుగుతాయి, దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఈ నైరుతి స్థానంలో టాయిలెట్, బాత్రూమ్ ఈ రెండు ఇచ్చారు. మనకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఫస్ట్ పాయింట్, నైరుతిలో ప్రధాన వ్యక్తి పడుకోవడం అనేది తప్పకుండా చేయవలసింది. కానీ ప్రధాన వ్యక్తి పడుకోకుండా ఈ ప్రదేశంలో టాయిలెట్స్ ఏర్పాటు చేశారు, ఇది మొట్టమొదటి తప్పు. దీని తర్వాత చూడండి, జలం అంటే నీటి యొక్క కంటిన్యూషన్ ప్రాసెస్ అంటే కంటిన్యూ వాడకము లేదంటే కంటిన్యూ ఉండడం అనేది ఈ పొజిషన్లో జరుగుతుంది. సో ఇక్కడ కంటిన్యూ వాటర్ పడడం వల్ల, కంటిన్యూ ఈ టాయిలెట్స్లో వాటర్ ఉండడం వల్ల దాని ఎఫెక్ట్ ఏముంటుంది? ముందుగా చూడండి, మనకు వాటర్ ఉండే స్థానాలు ఇక్కడ, ముందుగా మనకు ఈశాన్యంలో నీళ్లకు సంబంధించిన స్థానం ఉంది. అయితే ఈశాన్యంలో ఎప్పుడైతే నీళ్ల స్థానాలు మనం ఏర్పాటు చేశామో అది మనకు పాజిటివ్ రేస్ని, పాజిటివిటీని కలిగిస్తుంది. ఏ విధంగా, ఇక్కడ ఎవరైతే ఉంటారో అంటే పాజిటివ్ దేవదేవతలు, వీళ్లకు మనం ఒక పెద్ద గుంత తవ్వి నీళ్లు ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళ యొక్క శక్తి ఆ నీళ్లలోకి వచ్చి అది మనం వాడకం కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు, వీరి యొక్క శక్తి, వీరి యొక్క మంచితనం మనకు కలుగుతుంది. డబ్బు యొక్క సమస్యలు కూడా వీళ్ళ వల్ల మనకు తీరుతాయి. ఒకవేళ దీనికి అపోజిట్ డైరెక్షన్లో ఇక్కడ వాటర్ ఏర్పాటు చేశాము అప్పుడు ఏం జరుగుతుంది? ముందుగా ఒక్క మాట వినండి, అసూర శక్తులు అంటారు. అసూర శక్తులు ఎక్కడుంటారు? పాతాళంలో ఉంటారు. సో అసూర శక్తులు పాతాళంలో, దాంతోపాటు ఏముంటుంది? నీళ్ళు ఉంటాయి. అంటే నీళ్ళల్లో, పాతాళంలో ఎవరైతే అసూర శక్తులు ఉన్నాయో ఇవి అందులో నివసిస్తాయి. సో ఎప్పుడైతే వారి యొక్క స్థానాలలో, ఇవి వారి యొక్క స్థానాలు, అసూర శక్తుల యొక్క స్థానాలు, ఈ స్థానాలలో మనము, ఇది అన్నిటికంటే చాలా ప్రమాదమైనది, ఇక్కడ చాలా పవర్ఫుల్ దేవీ దేవతలు అంటే రాక్షసుల యొక్క ప్రధాన స్థానం, దాని తర్వాత రాహు యొక్క ప్రధాన స్థానం ఇది. ఈ స్థానంలో ఎట్టి పరిస్థితుల్లో గుంత తవ్వడము, నీళ్ళ యొక్క స్థానము, ఏదైతే టాయిలెట్స్ ఏర్పాటు చేశామో ఇక్కడ కంటిన్యూగా వాటర్ అనేవి ఉంటూ ఉంటాయి. మీకు ముఖ్యంగా ఒక చిన్న పాయింట్ చెప్తాను, మీరు కేవలం ఇంతే నీళ్ళు, ఒక 100 ml నీళ్ళు ఈ ప్రాంతంలో అలా ఉన్నా కూడా మీకు ఎన్నో సమస్యలు ఇది తీసుకుని వస్తుంది. ఇది అంతటి ప్రభావశాలి. ఎట్టి పరిస్థితుల్లో ఒకటే అబ్జర్వ్ చేయండి, మన ఇంటి యొక్క నైరుతి హైట్ అన్నిటికంటే హైట్గా ఉండాలి. మనం ఏదైనా వాటర్ ఈ ప్రదేశంలో వదిలితే ఇది డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసేయాలి, ఇక్కడ వదిలితే ఇక్కడికి వచ్చేసేయాలి, ఇక్కడ వదిలితే ఇక్కడికి వచ్చేసేయాలి. సో ఆ విధంగా ఇంటి యొక్క ప్లాన్ ఏర్పాటు చేయాలి, కానీ ఈ ప్రకారం చేయడం అనేది చాలా పెద్ద తప్పు. దీనివల్ల ఏమేం జరుగుతుంది మీకు ఒక్కొక్క పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ముందు స్టెబిలిటీ. స్టెబిలిటీ అంటే స్థిరత్వం. స్థిరత్వం అనేది పూర్తిగా నాశనం అవుతుంది. ఇది ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి చూడండి.
ఇది ఏం స్థానం మీకు గుర్తుందా? పంచభూతాలలో ఇది భూమి యొక్క స్థానం. భూమి స్థానం దేనికి ఉపయోగపడుతుంది అంటే, మనకు వచ్చే పాజిటివ్ రేస్ కావచ్చు, మంచి చెడు ఏదైనా, డబ్బు కావచ్చు, మంచి పేరు ప్రతిష్టలు కావచ్చు, వచ్చి ఇక్కడ నిలబడతాయి. సో ఇక్కడ మీరు గుంత దవ్వి టాయిలెట్ ఏర్పాటు చేయడం వల్ల మీ మంచి కావచ్చు లేదంటే ఆపర్చునిటీస్ కావచ్చు ఏవైనా సరే ఈ హోల్ నుంచి లోపలికి వెళ్ళిపోతాయి. సో ఈ స్టెబిలిటీ అనేది మీకు మెల్లిమెల్లిగా డౌన్ అయిపోతుంది. దాని తర్వాత పవర్ డౌన్. ఇక్కడ మీరు పడుకున్నట్లయితే మీకు పాజిటివ్ రేస్, గురువు యొక్క ఆశీర్వాదం మీకు కంటిన్యూగా ఏదైతే లభిస్తూ ఉంటుందో, ఈ లభించే శక్తి మీకు లభించకుండా ఇక్కడ ఎవరు నివసిస్తున్నారు? అసూర శక్తులు. సో ఈ నీళ్ళల్లో వాళ్ళు ఉంటారు. సో ఈ అసూర శక్తులు ఉన్నప్పుడు వీటి యొక్క శక్తి మొత్తం వీరికి వెళ్ళిపోయి మీ పవర్ అనేది, ఆ శక్తి అనేది మీకు రాకుండా వారికి వెళ్ళిపోతుంది. సో పవర్ అనేది కూడా డౌన్ అయిపోతుంది. దాని తర్వాత ఫ్యూచర్ ప్లానింగ్. ఎప్పుడైతే స్టెబిలిటీ డౌన్ అయిపోయింది, మీకు శక్తి అనేది సరిగా రావట్లేదు, సో అప్పుడు ఏమవుతుంది, మీకు ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఎట్లా చేయాలి, ఏం చేయాలని అర్థం కాదు. ఎందుకంటే సరైన స్థిరత్వం అనేది మీకు లేదు, సరైన ప్లానింగు మీరు చేయలేరు. సో దానివల్ల ఫ్యూచర్ ప్లానింగ్ అనేది సరైన పరిస్థితిలో చేయలేని పరిస్థితి దీనివల్ల మీకు కలుగుతుంది. దాని తర్వాత చూడండి ఫార్ సీన్. భవిష్యత్తులో ఏదైనా మనం అది చేద్దాము, ఇది చేద్దాము, లేదంటే ఆ ఇళ్ళు కొందాము, ఈ స్థలాలు కొందాము, అవి అమ్ముదాం అనే ప్లానింగ్స్ పెట్టుకొని చాలామంది ఉంటూ ఉంటారు కదా. సో ఎప్పుడైతే ఈ సౌత్ వెస్ట్ టాయిలెట్ మీరు ఏర్పాటు చేశారో భవిష్యత్తు దృష్టి పూర్తిగా మందగిస్తుంది, ఒక్కొక్కటి తగ్గిపోతూ ఉంటుందన్నమాట మీకు. ఇది అంత పవర్ఫుల్. ఇది దీని తర్వాత ప్రోగ్రెస్. ఏదైతే మీకు ప్రగతి అనేది ఉంటుందో, మెల్లిమెల్లిగా పెరగడం అనేది, అదంతా మెల్లిమెల్లిగా డౌన్ అవుతూ రివర్స్కి వెళ్ళిపోతుంది. అంటే ఇన్ని రోజుల నుంచి సంపాదించిన డబ్బులు కూడా నిదానంగా తగ్గుతూ వస్తాయన్నమాట. అది కనిపించకుండానే తగ్గుతూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది అంతటి ప్రభావశాలి. దాని తర్వాత 7 ఇయర్స్ మనీ ప్రాబ్లం. ఒకవేళ మీరు గృహప్రవేశం చేసిన రోజు నుంచి 7 సంవత్సరాలు కంటిన్యూ ఉన్నట్లయితే, ఈ ఇంట్లో నివసించే వ్యక్తి ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా చెప్పలేడు. ఆ మాట ఏంటి అంటే, నాకు డబ్బుల కొరత లేదు అనే మాట చెప్పలేడు. డబ్బుల కొరత అప్పుల పాలయ్యే అవకాశాలు చాలా వరకు ఈ ఇంట్లో కలుగుతాయి. ఒకవేళ 7 సంవత్సరాలలో కలగకపోతే 15 సంవత్సరాలు కలుగుతాయి. కానీ దీని యొక్క ప్రభావం తగ్గాలి అంటే మీరు ప్రతిరోజు ఇంట్లో దీపార్చన చేయడము, పూజ చేసుకోవడము, దీనివల్ల కొంతవరకు మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. అసలు పూజ చేయట్లేదు, దీని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఓకే, దాని తర్వాత హెల్త్ ఇష్యూస్. ఎప్పుడైతే మీ పాజిటివ్ రేస్ వచ్చినవన్నీ ఈ టాయిలెట్ లోపలికి వెళ్ళిపోతున్నాయో, అప్పుడు మీ హెల్త్కి సంబంధించిన ఏవైతే ఇన్ఫ్రారెడ్ రేస్ వచ్చి మీ ఇంట్లో ఆగి అవి మీకు ప్లస్ చేయాలో, అవి మీకు రావు. ఇవి మొత్తం కూడా టాయిలెట్స్లోకే వెళ్ళిపోతాయి. దాని తర్వాత రిలేషన్షిప్ కూడా కట్ అయిపోతుంది. ఎప్పుడైతే స్టెబిలిటీ లేదు, పవర్ లేదు, ఫ్యూచర్ ప్లానింగ్ లేదు, ఫార్సిన్ లేదు, ప్రోగ్రెస్ లేదు, డబ్బు ఉంటేనే అందరూ మనకు ఆకర్షితులు అవుతారు, డబ్బు లేనప్పుడు అందరూ దూరం అవుతారు. సో రిలేషన్షిప్స్ కూడా దీనివల్ల దూరమయ్యే అవకాశాలు చాలా వరకు చూసాము. దాని తర్వాత ఫైనాన్స్ ప్రాబ్లం, ఇందాక చెప్పాను కదా. సో అందులోనే ఇదొకటి. ఫైనాన్స్ ప్రాబ్లం ఎట్లా ఉంటుందంటే, మీకు అప్పు ఇచ్చేవారు, మీకు అవసరానికి ఆదుకునేవారు కూడా మెల్లిమెల్లిగా వెనకకి వెళ్ళిపోవడము, మీకు అవసరానికి డబ్బులు ఇవ్వకపోవడము అనే పరిస్థితులు కూడా ఇవి మీకు కలిగిస్తాయి. దీని తర్వాత జాబ్. ఒకవేళ మీకు జాబ్ ఉంది, 1 లక్ష రూపాయల శాలరీ, ఈ ఇంట్లో కంటిన్యూగా ఒక 5-6 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. సో మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే జాబ్ పోవడము, లేదంటే వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడము, దాని తర్వాత మేమంతా ఇవ్వలేము, మేము ఇంత ఇస్తాము, అంటే మీ యొక్క శాలరీ అనేది కూడా మెల్లిమెల్లిగా డిక్రీస్ అయ్యే అవకాశాలు దీనివల్ల మీకు కలుగుతుంది. సో ఇది దానికి సంబంధించింది. దాని తర్వాత రీసోర్సెస్. మీకు ఎవరైనా ఆదుకునే వాళ్ళు ఉండొచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, లేదంటే మాట ప్రకారం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏవైతే రీసోర్సెస్ ఉన్నాయో, లేదంటే మీకు అప్పుకి, లేదంటే తర్వాత క్రెడిట్కి మాల్ ఇవ్వడము, అంటే ఏదైనా సరుకులు ఇవ్వడము, మీరు ఏదైనా బిజినెస్ చేస్తే సరుకులు ఇవ్వడం, తర్వాత తీసుకునే వాళ్ళు కూడా, మీరు సరైన టయానికి పేమెంట్స్ చేయలేక ఇబ్బందులు పడి వాళ్ళు కూడా మీకు దూరమయ్యే అవకాశాలు ఉంటాయి.
దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రెండ్స్. ఇవన్నీ దూరమైనప్పుడు ఆటోమేటిక్ ఫ్రెండ్స్ కూడా దూరమయ్యే అవకాశాలనే ఉంటాయి. సో ఒకటే గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లో నైరుతి ఈ ప్రదేశం అంటే భూమి యొక్క స్థానం నుంచి ఇక్కడెక్కడ కూడా మీకు వాటర్ అనేవి ఉండకూడదు. వాటర్ ఉంటే 100కి 100% మీకు డబ్బులకు సంబంధించిన సమస్యలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. దీనికి సంబంధించి ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెప్తాను మీకు. చందానగర్ ఏరియాలో ఒక కోటీశ్వరుడు 15 సంవత్సరాల ముందు ఈ ఏరియాలోకి వచ్చి ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు. అతను చేసిన చిన్న పొరపాటు ఏంటి అంటే, ఇక్కడ ఈ కార్నర్లో సెప్టిక్ ట్యాంక్ యొక్క చిన్నది చిన్నగా కట్టుకొని అక్కడ పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, ఈ టాయిలెట్స్ వాటర్ వెళ్ళడానికి కోసం అని పెట్టుకున్నాడు. ఇతనికి జరిగిన అనుభవం ఏంటి అంటే, తెలిసిన వ్యక్తి కావచ్చు తెలియని వ్యక్తి కావచ్చు, జస్ట్ పరిచయం అవ్వడము, సార్ నాకు కొంచెం అర్జెంట్గా ఒక 5 లాక్స్ అవసరం ఉన్నాయి సార్, నేను మీకు ఒక 10-15 డేస్లో ఇచ్చేస్తాను, అతన్ని నమ్మి డబ్బులు ఇచ్చేసాడు. తర్వాత సార్ నాకు ఇంకా కొంచెం ఇబ్బందులు వచ్చాయి, మీకు ఒక 15-20 డేస్లో నాకు పెద్ద స్కూల్ ఉంది లేదంటే నాకు పెద్ద ఆఫీస్ ఉంది, నేను అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, నాకు చాలా ప్రాఫిట్ వస్తుంది సార్, మీకు కావాలంటే 5% కాదు 10% నేను ఇస్తాను, అట్లా ఒకరు ఇంకొక విధంగా ఇంకొకరు అట్లా మెల్లి మెల్లిగా ఈ డబ్బులు అనేవి ఇతని దగ్గర ఉండే డబ్బులు పూర్తిగా బయటికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి కూడా ఒక రూపాయి వచ్చే పరిస్థితి లేదు. పోలీస్ స్టేషన్ తిరిగినా కోర్టు తిరిగినా ఏమీ చేయలేక ఆఖరికి బిల్డింగ్ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చేసింది. నిజంగా చెప్పాలంటే వాస్తు ఫీజు కూడా ఇవ్వలేని పరిస్థితి తయారైందన్నమాట. సో ఇది అంతటి సమస్యలను కలిగించే స్థానం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ ఎక్కడ కూడా మీరు వాటర్ ఉండని విధంగా చూసుకోవాలి. సో వాటర్ కానీ గుంతలు కానీ వర్షపు నీళ్లు వచ్చి ఇక్కడ ఆగుతున్నాయి అన్నా కూడా మీకు సమస్యలే. సో అంతటి ప్రాబ్లమాటిక్ ఇది. సో కాబట్టి మీ ఇంట్లో ఇవన్నీ లేకుండా చూసుకోండి. మీరు ఎప్పుడూ మంచి ఆరోగ్యంతో మంచి విలాసాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మీ అందరి కోసం నేను ఈ వీడియో చేశాను. ఈ పాయింట్స్ అన్నీ చూడండి, ఈ విధంగా మీ ఇంట్లో లేకుండా చూడండి. మీరు మాత్రమే కాకుండా మీకు తెలిసిన బంధుమిత్రులు కావచ్చు లేదంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళందరికీ నా వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, దాంతోపాటుగా లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.